ప్రభు యేసుక్రీస్తు నామోనకు మహిమ కలుగును గాక ఈ కార్యక్రమను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామలో శుభవందనాలు వందనాలండి ఈ దినమున దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం ప్రభువు గొప్పవాడు యేసయ్య రక్షకుడు ఒక వ్యక్తి వల్లే విన్నంటి నడిపించి తోడుగుండు దేవుడు మహాదేవుడు మన పొరపోయిన ఏసయ్య ఒక క్షణము కూడా ఆయన మరవని దేవుడు మహిమగల దేవుడు కనుకనే నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు అన్ని విషయాలలో అన్ని సమయాలలో అన్ని వేళల ఏ కార్యక్రమం దైనా దేవుడు నమ్మదగినవాడు అట్టి దేవుని మనము ఆరాధిస్తున్నాం అట్టి దేవుని మీరు ఆరాధించాలి ఈ పూట అట్టి దేవుని ఆరాధించే ప్రజలు ఏమై ఉన్నారో తెలుసండి దేవునికి ఇష్టలు ఇంకా చక్కటి పదము ప్రియమైన పదము ప్రియులు దేవునికి ప్రియులైన వారు ఎన్ని అనేక విషయాలలో ఎంత యోగ్యులో ఎంత ముఖ్యులో ఈ రోజున వాక్యం ద్వారా మనం నేర్చుకుంటాం కాబట్టి దైవజనుడు పౌలు గారు ఎపిసి సంఘంలో ఐదో అధ్యాయంలో మాట్లాడేటప్పుడు మొదట వచ్చిన నుంచి చదువుతున్నా చూడండి కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొని క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనేను చూడండి ఇది ఎంత మంచి మాట చూడండి యేసుక్రీస్తు దేవునికి అర్పించుకున్న విధానము ప్రియులైన పిల్లలుగా ఉండేటువంటి వారు ఆయన పోలికలో కనిపిస్తారటండి వారంతా ప్రియులే ఆయన పోలికంటే ఆయన రక్షకుడు రక్షించబడాలి ఆయన అభిషక్తుడు ఆత్మాభిషేకం పొందాలి ఆయన ఉన్న దేవుడు వాక్యాన్ని అనుసరించాలి చూడండి ఆయన నామము గొప్పది ఇక్కడ పరిమళ వాసన వలె యసుక్రీస్తు కూడా ఆయన పరిమళ వాసన వాక్యం చలవిస్తుంది ఆయన నామే పరిమళ తైలం యేసు అను నామే పోయబడిన పరిమళ తైలం ఆయన నామంలోనే అభిషేకం ఉంది ఆయన నామంలోనే ఒక సువాసన ఉంది ఆయన నామం పేరట జరిగే కూడికలు కోటాలు మీటింగ్స్ పరిమళంగా ఉంటాయి దుఃఖంతో వచ్చి ఆనందిస్తారు రోగాలతో వచ్చి విడుదల పొంది సంతోషిస్తారు దయ్యాలతో వచ్చి విడుదల పొంది విలాష పొందుతారు ఆయన నామంలోని యేసు నామంలోనే పరిమళము ఆయన నామం పోయిబడిన పరిమళ తైలము అదే ఇక్కడ అంటాడు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా మీరున్నట్లు ఉండాలని మీరును నావలే ఉండాలి నేను పరిశుద్ధుడను మీరును నావలే పరిశుద్ధులుగా ఉండాలని ఆ నడిపింపులోనికి ఆ భక్తిలోనికి మనం రావాలి వారు ప్రియులైన వారు ప్రియులైన వారు ప్రియులైన వారు ఇలాగున ఉండువారు లోకములు ఇంకా ఉన్నాయి ఉన్న ప్రియులు ఎలాంటివారంటే కలహ ప్రియులు ప్రియులు తర్వాత అతిథి ప్రియులు సజ్జన ప్రియులు దుష్టులైన ప్రియులు ఇవన్నీ వాక్యములు ఉండే కదండి ఉన్న ప్రియులు ఆ ప్రియులు ముందు ప్రేమగా ఉంటారు తాగిన తర్వాత గొడవలాడుకుంటారు కలక ప్రియులు కొంతమంది అతిథి ప్రియులు బంధువులంటే కొత్త మనుషులంటే వల్ల మాలిన ప్రేమ అటువారు దేవుని సేవలో నిలబడలేరు కొంతమంది సజ్జన ప్రియులు ఇలాంటి ప్రియులు లోకంలో ఉన్న ప్రియులందరూ వీరు కానీ ఆ ప్రియుల వల్లే కాదు మీరుండేది ప్రియులైన పిల్లలు దేవుని పోలి ఆ సువాసన ఏసైకు ఎలాంటి సువాసన ఉంది ఏసై ఎంత పరిమళ తైలము ఏసై ఎంత గొప్పవాడో ఆ ప్రాంతంలో అడుగు పెట్టగానే దయ్యం పట్టిన వాడు పరిగెత్తుకొచ్చి మమ్మల్ని బాధించవద్దని ఏసై పలకరించకుండానే ఒప్పుకుని భయపడి పారిపోయినప్పుడు ఆ దయ్యాల మనిషి మామూలు మనిషి అయి మామూలు భాషలో మామూలు వారికి అర్థమయ్యే భాషలు వేసుని ప్రకటించిన ఆ తైలము కాబట్టి మీరును అలాంటి ప్రియులు వలె నడుచుకోవాలని దైవజనుడు ఉపదేశం పరిశుద్ధాత్మని ప్రేరేపణ దేవుని యొక్క ఏర్పాటు యశుక్రీస్తు ఆయన మరణించింది తండ్రికి ఒక అర్పణగాను బలిగాను అర్పించుకున్నది అది నీ కోసమే అది మన కోసమే ప్రియులైన వారికి ఉన్న ఆశీర్వాదము కొన్ని మాటలు చెబుతా గమనించండి ప్రియులైన వారికి ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదము మొదటగా మొదటి సమయంలో గ్రంథములో ఎప్రాయి ప్రాంతంలో ఒక భక్తిగల కుటుంబం ఉందండి ఎల్ఖానా అన్న వాళ్ళ చరిత్ర ఒకటేమో ఐదో వచనం అన్న తనకు ప్రేమగా నున్నందున ఆమెకు రెండు పాళ్ళు ఇచ్చుచు వచ్చాను ఇది ఒక మొదటి మాట దీనిలో ప్రియులైనటువంటి వారు చూడండి ఆ ప్రాంతంలో ఒక భక్తిగల కుటుంబం తన భర్త ఆమెను ఎంతో ప్రేమిస్తున్నాడు అనే మాట ఇక్కడేమని చెప్పాడు ప్రియమైనది మరి అంతకంటే దేవుడు గొప్పవాడు కదా ఆయన ఎంత ప్రేమిస్తాడు నీతిని వెదకి భక్తిని కొనసాగించే ఒక ఎల్కానే అంత ప్రేమగా తన భార్యని ప్రేమిస్తున్నాడంటే ఆమె నేను ఈ సంవత్సరము ఒక ఐదు గొర్రెలను మొక్కుకున్నాను అంటే ఆమె ప్రియమైంది కదా నీకు ఐదు కాదు పది ఇస్తా దేవునికి ఇవ్వు అర్పించుకో పది బస్తాలు ఒడ్లు మొక్కుకున్నానంటే ఇరవై బస్తాలు ఇస్తా నీకు అంత ప్రియమైనది కనుకనే అలాంటి ప్రియమైన కుటుంబములో నుండి ప్రియులరా దేవుడు చూడండి ఒక ప్రియమైన గృహములో నుండి దేవుడు సముయలు అంటే ఒక న్యాయాధిపతిని ఒక ప్రార్థనాపరుడను ఒక యోధుడను లేవనెత్తి ప్రత్యేకించుకున్నాడు లేవి కుటుంబికుడు కాదు ఆయన అతడు ఒక యాజకుడు ఒక రాజుల వంశములో నుంచి వచ్చినవాడు కాదు అయినా అతడు ఒక ప్రవక్త కారణం ఏంటి ప్రియమైన అనుభవము దేవునికి ప్రీతికరమైన అర్పణలు ఇస్తారు ప్రీతికరమైన ధ్యానము చేస్తారు హృదయపూర్వకముగా సాక్ష్యాలు ఇస్తారు హృదయమంతా అర్పించి ప్రభువుని స్థుతిస్తారు ప్రియమైన సేవలో ప్రార్థన పరిశరీలో ఎంత గొప్ప ఆశీర్వాదాలు చూసారా కాబట్టి దేవుడు ఎన్నుకున్న అనుభవాలు ఒక ప్రీతికరమైన సేవగా ఒక ప్రీతికరమైన ప్రార్థనగా మనము ఎన్నిక చేయాలి ఇంకొక మాట కూడా చెప్తారా చూడండి ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడు అధ్యాయం పన్నెండవ వచనంలో బెన్యమీను గురించి ఇట్లా ఉంది బెన్యమీను యహోవాకు ప్రీడు బెన్యమీను యాకోబు సంతానములో పన్నెండు మందిలో బెన్య మీను గుర్చి ఏమని ఆశీర్వాదం వచ్చింది అంటే అతడు ప్రియుడు అతని గురించి వ్రాయబడిన మాట ఇంకా కొంచెం మాటలు ఆయన యొద్ అతడు సురక్షితముగా ఉంటాడు దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయముగా ఉంటాడు అంత మాత్రమే కాదు ఆయన భుజముల మధ్య అతడు నివాసముండును ఎందుకు దేవుని భుజముల మధ్య నివాసం ఉంటాడు ఎంత ఒక గొప్ప విషయం ఏంటి అంటే ప్రియులరా అతడు ప్రియమైన వాడు అంటే దేవునిని ప్రీతిగా ప్రార్థించి దేవుని వాక్యం అంటే చాలామందికి అశ్రద్ధ ప్రార్థన అంటే అశ్రద్ధ వాళ్ళు ప్రార్థన అంటే అశ్రద్ధ కాకపోతే ప్రార్థన ఇంటికి ప్రారంభమవుతుంది మీరెన్నింటికి బయలుదేరుతున్నారు అది అశ్రద్ధ కాదు మీకు మీరు కలిగేటువంటి పని పాటల్లో మీరు దేవుడు తోడుగా ఉంటున్న విషయంలో దేవుడు ఎంత గొప్పవాడు ఎంత గొప్పవాడు అనే విషయాన్ని గుర్తించలేని విషయమును కలిగి ఉంటున్నాము అంటే ఒకసారి ఆలోచించేయండి బెన్య మేను రెండో మాటలో ఎల్కానా కుటుంబము లో నుండి ఆ ప్రీతికరమైన అర్పణలో నుండి ఒక గొప్ప న్యాయాధిపతి ఒక గొప్ప ప్రవక్త ఒక గొప్ప ప్రార్థన పరుడు యోధుడు సమూహను లేవనెత్తాడు ప్రీతికరముగా ఉంటున్నటువంటి బెంజమీను అతడు ఒక దేవుడే ఆశ్రయము దినమెల్ల కాపుదలలో కలిగి ఉంటాడు ఈ దేవుని భుజముని మీద అతని వాసముండును ఇంకొక మాట కూడా మీ జ్ఞాపం చేసేదా లోకాతలోనికి వస్తే ఓ చక్కని మాట ఏడవ అధ్యాయంలో మనం చూస్తామండి ఏడో అధ్యాయంలో ఒక కపన్య హోములో ఒక కపిన్య హోములో ఒక శతాధిపతి ఒక శతాధిపతి ఒక అన్యుడు అలాగే మరి వంద మందికి అధిపతి మిలిటరీ ఆఫీసర్ గారు అయినటువంటి ఒక శతాధిపతి అతని దగ్గర ఎంతోమంది పనిచేస్తూ ఉంటారు ఎంతోమంది చేస్తూ ఉంటారు కానీ ఆ అంతమందిలో ఆ అధిపతికి ప్రీతిగా ప్రియముగా ఉండే ఒక వ్యక్తి ఉన్నాడంట అతడు పేరేమో కానీ ప్రియుడైన దాసుడు ప్రియమైన దాసుడు అతనికి ప్రీతిగా ఉంటాడు ఇష్టముగా ఉంటాడు యథార్థంగా ఉంటాడు కుటీలత లేకుండా ఉంటాడు కనుకనే అతడు ఒకనొక సమయంలో రోగి అయ్యాడు ఏదో ఒక రోజున ఏదో ఒక బలకి ఎంత సంభవించుద్ది అప్పుడు వాళ్ళ అన్నిలైనను వాళ్ళ ఆఫీసర్ గారులైనను వారి లోకరీతికి గొప్పవారైనను ప్రయోజకులైనను లోకానికి సంబంధించిన వారైనను చూడండి అతను ప్రియమైన వాడు రోగిట చూడలేక ఓరవలేక ఒక క్రీస్తు ప్రభువుని ఆహ్వానించడానికి అతను దగ్గరున్నటువంటి అతను గుర్తించిన పెద్దలు పెద్దలు అనబడినటువంటి వ్యక్తులను క్రీస్తు సహాయమును అడిగాడు మరి ఇది ఎంత గొప్ప విషయం కాబట్టే యశుక్రీస్తు ప్రభుల వారు వస్తుంటే అని అంటాడయ్యా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను తగను యోగ్యుడను కాను నీవు పవిత్రుడవు నీవు దేవుడవు నీవు దేవుని రాజ్యాన్ని బోధిస్తున్నావు నీవు ఒక గొప్ప వ్యక్తివి నీ ఒక మాట మాత్రం సెలవిస్తే చాలు బాబు నా దాచుడు లేచి నడుస్తాడు అనే మాటకి యశుక్రీస్తు ప్రభు కూడా ఆశ్చర్యపడ్డాడు ఆయనకు అంత హోదా ఉన్నా చాలామందికి హోదా ఉంటే గర్వం ఉంటుంది హోదా ఉంటే అతిశయం ఉంటుంది చాలామందికి హోదా ఉంటే అటుపది మంది ఇటుపది మంది గన్మెన్లు ఉంటారు చాలామందికి కొంచెం పలుకుబడి రాగానే ఏం మాట్లాడటానికి కూడా టైం లేదంటారు ఏమేమో చెబుతారు కానీ చూడు ఈయననే మాటలు అంటే అతను ప్రియమైన వ్యక్తి లేవనెత్తబడితే లేవనెత్తబడే ఆ యొక్క కృప యసు క్రీస్తు ద్వారా దొరుకుతుందని ఒక గమనము గ్రహింపు కాబట్టి పిల్లలరా అట్టి నడిపింపులోనికి మనం నడిపించబడదాం అలాగే క్రీస్తునందున్న ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రియమైన పిల్లలుగా ఉన్నప్పుడు అది ఎంతో ఆశీర్వాదం ఆ యేసుక్రీస్తుకున్న ఆ చక్కటి స్వభావము ఆ నడిపింపులు కలిగిన వారుగా మీరుంటారు దీనిలో ఇంకొక మాట మీకు జ్ఞాపం చేస్తున్నా చూడండి ప్రియులరా మొదటి దశలోనిక సంఘములో ఒక మంచి మాట రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనములో దైవజనుడు పౌలు గారు ఇప్పుడు సంఘానికి చెప్పే ఒక వర్తమానం ఆ సంఘం ఎలాంటిది ఆ సంఘం ఎంత ప్రియమైంది సంఘాలలో కొందరు ప్రియులుగా ఉంటారు కొందరు స్వార్థ ప్రియులుగా ఉంటారు ఎక్కడో కనిపిస్తూ ఉంటారు అందరూ ప్రియుల అందరూ పవిత్రుల అందరు విశ్వాసుల అందరూ యోగులా అందరూ దేవుని రాజ్యానికి వెళ్తారా చెప్పలేం అయితే దశలోని సంఘంలో పౌలు గారు అన్న ఎనిమిది వచ్చిన చూడండి మీరు మాకు బహు ప్రియులునై ఉంటిరి గనుక మీ అందు విశేషాపేక్ష గల వారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఇంటిమి ఎంత మంచి మాట అండి ఆ సంఘంతో మాట్లాడుతున్నారు అన్ని సంఘాలతో ఈ మాట మాట్లాడగలరా అంత సంఘస్థులు మరి ఆ విలువలు ఉన్నారంటారా గ్రహించగలరంటారా ఈ దశలోని సంఘములో ఉన్నటువంటి ఆ సంఘస్తులకి ఈయన ఎంత మాట మాట్లాడారండి సరే ఈ మాట అన్నారు ఏమని అన్నారు మీరు మాకు ప్రియులు కాదు బహుప్రియులు ప్రియులయ్య అనంటే కాదు బహుప్రియులు ప్రియుడు అనే మాట పరమగీతాల్లో బైబులు గ్రంథాలన్నిటికంటే ఎక్కువగా రాయబడింది ఉంది ప్రియులు ఇష్టులు బహుప్రియులు ఎంతో ఇష్టులు నా ప్రాణ ప్రియుడ అంటే నా ప్రాణము కంటే ఎక్కువైన ప్రియుడు దేవుడిని మనం ఎంతగా ప్రేమిస్తున్నాం ఎంతగా ఇష్టం అంటే పరిచరి అంటే అంత అయిపోయిన తర్వాత వచ్చి చేతులు ఎత్తి ప్రార్థిస్తారు కొంతమంది ఆరాధన సహం అయిపోయిన తర్వాత వచ్చి అప్పుడు మోకరించి అందరు కనిపించేటట్టు అనుకుంటారు అబ్బా ఎంత విశ్వాసమేమి అనుకుంటారండి వాక్యం చెబుతుంటే కొంతమంది వాక్యం చెబుతుంటే బైబిల్ తిప్పు పాటలు తిప్పుతూ ఉంటారు ఎంత ప్రియులు సరిచారండి వాక్యం ప్రసంగం జరుగుతూ ఉంటుంటే పాటల పుస్తకాలు చూస్తూ ఉంటారు ప్రసంగం జరుగుతూ ఉంటుంటే మరి సెల్ ఫోన్ ఆన్ చేసి అప్పుడు షాటింగ్ చేస్తూ ఉంటారు చాలామంది సంఘాల్లో చూడు జరిగే కార్యక్రమం ఒకటైతే వీళ్ళు ఒకటి కార్యక్రమం చేస్తూ ఉంటారు అసలు వెనక్కి తిరిగి చూడటానికి కూడా లేదండి ప్రక్క వారితో మాట్లాడటానికి చూడటానికి అసలు లేదు మాట్లాడటానికి అసలు ఇంకెక్కడుంది కనుసగి చేయటానికి కూడా అవకాశం లేదు బందీ అయిపోవాలి ఆత్మ చేత బందీ అయిపోవాలి వినటానికే వేగరపడాలి మనసంతా మీదే ఉండాలి ఇంకొక మాట వినటానికి అవకాశం లేదు ఇక ఇంకొక మాట వినటానికి చోటు లేదు అవి వినికిడంతా వాక్యం మీదే ఉంచాలి పౌలు గారు ఆ దైవజనుడు ఆ మహామనిషి దశలను సంఘస్తులతో అంటారు మీరు మహాకు బహుప్రియులు కనుకనే ఆయన ఇంకొక మాట అంటారు స్వార్థను మీకు ఇవ్వటమే కాదు మీరు వాక్యం మీకు ఇస్తున్నాం సంఘం చాలామంది గ్రహించట్ల వాక్యం మనం తీసుకుంటున్నాం వాక్యం నాకు కావాలి అనేటువంటిది చాలామంది లేరు చాలామంది లేరు ఆలోచన చేయాలి చాలామంది ఉద్దేశాలు వాక్యం మనం తీసుకుంటున్నాం అనుకోవట్లేదు ఆయన అట్లాగే చెబుతాడులేండి ఆయన నా గురించి చెబుతున్నాడండి ఆయన వాళ్ళకి అర్థమైంది లేదు వాళ్ళ గురించి చెప్పాడు తర్వాత కోరు ఆరాధన అయినాక ఈరోజున వాక్యం వచ్చిందంత నీ గురించే అని వాళ్ళు చెడ్డ కొడతారు కలహ ప్రియులు కొంతమంది దేవుని వాక్యం కంటే సన్నిధి కంటే మనుషుల ప్రేమ మందిరానికి వచ్చేటప్పుడు మాములుగా రారు వాళ్ళు బైబిళ్లు ఏమో బ్యాగ్లో ఉంటాయి వాళ్ళ ఫోన్లు ఏమో ఫోన్ ఏమో చెవిలో ఉంటుంది వాళ్ళు వచ్చేదాకా గుడి బయట ఉంటారు మరి ఎవరిని ప్రేమిస్తున్నట్టు ఎవరికి ప్రియులు కోటానికి వెళ్తారండి నువ్వు వస్తున్నావు ఇంకా బయలుదేరలేదు నీకోసం వెయిటింగ్ ఇది ఎంత శాపము చాలామందికి అర్థం కాని స్థితిలో ఉన్నారు చాలామంది చూడండి ఈ సంఘముతో దైవజనుడు మాట్లాడుతున్న మాట చూడండి మీకు వాక్యము ఇవ్వటమే కాదు మా ప్రాణాలు కూడా ఎందుకు బాబు అంత ప్రాణాలు అంటే వాళ్ళు బహు ప్రియులు దేవుని శ్యామ పట్ల పరిశీరి పట్ల వాళ్ళు చాలా ప్రియులండి ఇష్టలు అందుకొరకే ఆ దినాలలోనే ప్రభు వచ్చేస్తున్నాడని నిరీక్షించారంట వాళ్ళు ప్రభు వస్తున్నారు అంటే నమ్మి మళ్ళొచ్చేస్తున్నాడు ఆయన అప్పుడే నిరీక్షించారంట వాళ్ళు వాక్యము నమ్మాలి ఏసుని వెంబడించాలి ఆయన క్రియలలో పాల్పొందులు పొందాలి ఆయన పరిశీలన ఉండాలి విశ్వాసము ఉంచుకోవాలి ఆరాధించాలి వాక్యం వినాలి లోబడాలి మరి ఊరికనే బెంజమీన్ని ప్రియుడు అన్నాడా దేవుడు ఆలోచన చేయండి యాకోబు తన తండ్రి బెంజమీను వాళ్ళ ప్రాణాలంట పెనవేసుకుని ఉన్నాయి యాకోబు ఎంతో ప్రేమించాడు ఆయన్ని అంతకంటే ఎక్కువ వాక్యం చెబుతుంది దేవుడు ప్రేమిస్తున్నాడు నిన్ను ప్రేమించే మీ అమ్మ నాన్నకంటే దేవుడు నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడని గుర్తించాలి నిన్ను ప్రేమించే స్నేహితుల కంటే దేవుడికు నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తించాలి నిన్ను ప్రేమించే ఎవరెవరన్నా లోకములుంటే వాళ్ళందరికంటే దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని గుర్తించాలి గుర్తించాలి గ్రహించాలి అట్టి సంఘముతో దేవుడు అంటున్న మాట వాక్యం చలవిస్తున్న మాట ఏంటంటే మీరు మీకు వాక్యమే కాదు మా ప్రాణములు అంటే చూడండి దైవజనుని మనసు అక్కడే ఉంటుంది సంఘం మీద దైవజనుని ధ్యాస అక్కడే ఉంటుంది దైవజనుని హృదయము అక్కడే ఉంటుంది దైవజీనుని మనసు అక్కడే ఉంటుంది దైవజను యొక్క ఆలోచన అక్కడే ఉంటుంది దైవజను యొక్క ఉద్దేశము అక్కడ ఉంటుంది ఎందుకనంటే పరిశీలి చేసేటువంటి అనుభవం ఏలియాని వెంబడిస్తున్నాడు ఎలిష ఆయన అడిగినటువంటి ఇది కష్టతరము అన్నప్పటికీ కూడా ఎలియా రెండు పాళ్ళు ఎలకానా రెండు పాళ్ళు ఇస్తా వచ్చాడు ఎలకానా తన భార్యకి రెండు పాళ్ళు అర్పణించినప్పుడు దేవుడు ఎలీషాకి రెండు అంతల కూడా ఆలోచించేయండి ప్రియులైన వారికి తన ఆత్మని కూడా ప్రియులైన వారికి ప్రార్థనాత్మని కూడా ప్రియులైన వారికి దర్శనాత్మని కూడా ప్రియులైన వారికి గొప్ప కృపని కూడా కాబట్టి ప్రిలరా క్రీస్తు యేసునకు మీరు ప్రియులుగా ఉండండి పరిచరికి ప్రియులుగా ఉండండి మనుషులు మెచ్చుకోవాలని చేయకండి మనుషులు సంతోషపరిచే షాపలు కాదు మనుషులు మెచ్చుకుని మనుషులు సంతోషపరిచి అబ్బా ఏం ప్రసంగం చేసేవండి ఏం కీబోర్డ్ వాయించావు ఏం తపలా కొట్టావు ఏం పాట పాడేవండి నేను లేనమైపోయాను అన్నప్పుడు బహుగా తబ్బిబ్బైపోకూడదు మనుషులను సంతోషపెట్టేదానికంటే ముందు దేవుడు సంతోషించాడా కనుకనే దేవుని యొక్క వాక్యము ఇలా చలవిస్తుంది దానిల గ్రంథములో ఓ మాట మీకు జ్ఞాపం చేస్తున్న చూడండి దానిల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ చదువుతున్నా చదువుతున్న చూడండి దేవుని యొక్క దూత దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట చూడండి నీవు బహుప్రీయుడవు గనుక నీవు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను ఎంత మంచి మాట చూడండి ప్రియులైన పిల్లలకు ప్రియులైన పిల్లలకు వాళ్ళు మోకరించి ప్రార్థన చేయగానే అక్కడ పరలోకం నుండి ఒక ఆజ్ఞ ఇదిగో నా ప్రియమైన కుమార్తె సంఘం కొరకు ప్రార్థిస్తుంది సేవకులు కొరకు ప్రార్థన చేస్తున్నారు అనేక మంది రక్షణ పొందాలని ప్రార్థిస్తున్నారు కాబట్టి ఆసక్తితో ఆప్యాయతతో ప్రార్థిస్తున్న నా కుమార్తెకి నా కుమారుడికి ఈ ఆజ్ఞ ఇవ్వు ఈ దర్శనం ఇవ్వు అని పరలోకములో ప్రార్థన చేసిన మొదటి దినమే పరలోకానికి వెళ్ళిందంట దానియాలు ప్రార్థన అలాగే ప్రియులేని బిడ్డలో ప్రార్థన చేస్తే మొదటి రోజు లేవగానే వారు ప్రార్థించిందే పరలోకానికి వెళ్ళిపోతుంది ఆయన వింటాడు అక్కడి నుంచి ఒక దైవ వర్తమానం దైవ వర్తమానము రిటర్న్ దేవుడు ఒక గొప్ప చూసండి ఏం చెప్పాలంటే దానియాలు ప్రార్థన ప్రియుడు కాబట్టి దానియాలకు ప్రార్థన చూడండి ఒక ప్యాకేజీ రాష్ట్రాలకి ప్యాకేజీలు కావాలని పోరాటాలు చేస్తూ ఉంటారు కదా ప్యాకేజీలు అవసరమని రకరకాలైన అవసరాల కొరకు పిల్లరా అలాగే పరలోకం ఒక దర్శనం పరలోకం నుండి ఒక ఈవి పరలోకం నుండి ఒక మేలు నువ్వు ప్రార్థన చేసిన ప్రారంభంలోనే ఇది నేను నీ దగ్గర వర్తమానము మరి పంపబడటము నీ దగ్గరకు ఒక ఆజ్ఞ జారి వెళ్ళు ఇవ్వాలని ఆ పదో అధ్యాయము పదకొండు వచ్చినరు కూడా అదే మాట అంటుంది చూడండి దాని ఏలు నీవు ప్రీడవు గనక నేను నీ వద్దకు పంపబడి తిని దోత అంటాడండి నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనవలేను పన్నెండు వచ్చిన అంటాడు ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి ఆ ఇరవై రోజే అనుకోండి ఇరవై ఒక్క రోజుల్లో అసలు మొదటి రోజు ప్రార్థన ప్రారంభించినప్పుడే పరలోకానికి రెట్టను ప్రారంభమైందంట ఎందుకు ప్రియుడు చెబుతున్నట్టుగా దేవుని దోత నీవు బహు బహుప్రియుడువు సేవలో ప్రియులుగా ఉండండి పరిశెరులు ప్రియులుగా ఉండండి కలహప్రియులు ఉంటారు చెప్పేదా కలహప్రియులు ఉంటారు కొన్ని సందర్భాల్లో ఎవరిని పక్కన పెట్టుకోవాలో ఎవరిని దూరపరచాలో తెలుసుకోండి ఎవరిని అధికంగా ప్రేమించాలో హృద్ధిం మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదు తెలుసుకోండి అట్లా ప్రేమించి అట్లా దూర ఆత్మీయును దూరం పెట్టి మరి బలహీనులను ఎన్నికలేని వారిని దగ్గర పెట్టుకుంటే తర్వాత కలహాలు తర్వాత సమస్యలు వస్తానికి అవకాశాలు ఉంటాయి సేవలో ఎవరు ఆత్మీయులు మన కొరకు పాటు పడేది దైవజను మా ప్రాణాలు కూడా మీకు ఇస్తాం అంతకంటే మరి ఎక్కువ ఇష్టమైన వాళ్ళు ఎవరుంటారు ఒక సేవలోకి నడిపించబడిన తర్వాత ఒక సేవలోకి వచ్చిన తర్వాత భక్తి భావాలు నేర్చుకున్న తర్వాత ఎవరు మాట వింటారు సంఘంలో ఇట్లాగే కొంచెం డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టే వాళ్ళు మాట ఎక్కువగా వింటున్నట్టు వాళ్ళ మాటే చెల్లినట్టు నేను ఈ సంఘంలో ఉండలేదు నాకు మొదట ఉన్నటువంటి ఆప్యాయతలు లేవు నేను బయటికి వెళ్ళిపోదలుచుకున్నాను నేను మీకు డబ్బులు ఇస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు నా వెంబడి రండి అంటే వెళ్ళిపోవటమేనా అంటే ఎవరు ఎవరు దగ్గరగా ఉండాలి ఏది మనకు దగ్గరగా ఉండాలి వాక్యము దేవుడు నడిపింపు దగ్గరగా ఉండాలి మనుషులు కాదు నిన్ను ప్రేమించే వాళ్ళు కోట్ల మంది ఉన్న నిన్ను ప్రేమించే దేవుడు యేసుక్రీస్తు ఆయన ప్రేమించండి ఆయన ఆయన కృపకు పాత్రులుగా ఉండండి కనుకనే వాక్యం చెలవిస్తుందండి అయితే ఎహోవ భుజముల మధ్య ఉంటాడని ఎల్కానా విషయంలోనైతే చూడండి రున్నంతలుగా ఆమెని ప్రేమిస్తున్న అందువలన మరి ఇవాళవన్నీ ఇచ్చారు అలాగే దేవుని బిడ్డలైన వారు చక్కగా గ్రహించండి ఆయన ఎంత ప్రేమండి ఆ దాసుడు అంటే దాసుడుగా చోట్ల పన్నోడుగా చూట్లేదు చాలామంది ఒక స్థాయిలోకి వెళ్ళినాక ఆడు పన్నోడు అని చెబుతారు పన్నోడైనా అని అనుకోరు దేవుణ్ణి ఆశ్రయించిన అనుభవాలు ఎపిసి సంఘంలోనికి వచ్చినప్పుడు మనకు మంచి మాట మనము మళ్ళీ చూస్తున్నాం ఏంటి ఆ మాట ఐదో వచనంలో కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్ముని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొని మీరును ఒకరికొకరు ప్రేమ కలిగి నడుచుకునండి అట్టివారుగా నడిచి ఆశీర్వాదాలు పొందండి దేవుడి మాటలు మీ వినికిలో దీవించునుగాక తండ్రి ఈ మాటలు హృదయంలో ముద్రించి దేవునికి ఎల్లప్పుడూ ప్రియులుగా చిత్తపరసమనే సున్నాము నడుస్తున్నాము తండ్రి ఆమె ప్రైజితులు